ఫిబ్రవరి 4 నుంచి థియేటర్స్లో P3 పటారు పాలెం ప్రేమ కథ అనే టైటిల్తో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఈ సినిమా ఈ రోజు నుంచి యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊర్లో ఉండే హీరో అదే ఊర్లో ఉంటున్న పెద్దింటి అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అలా ప్రేమించడం ఎలాగో పెద్దింట్లో వాళ్ళకి నచ్చదు. దాంతో హీరో హీరోయిన్లు పారిపోతారు. ఆ తర్వాత ఏమన్నా అయ్యిందా లేదా అనేది మిగిలిన సినిమా. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన అందరూ కూడా యాక్టింగ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా అయితే చాలా రొటీన్గా చాలా సినిమాలు చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే నేను చెప్పిన చిన్న లైన్తోనే సినిమా ఇంటర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమాని ఎమోషనల్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే హీరోకు పెట్టిన గెట్ డౌన్ చాలా ఆర్టిఫిషియల్గా ఉండడంతో సీన్ అయితే ఎమోషనల్గా అనిపించదు. ఇక ఇలాంటి కథలు మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే ముందు హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకునేలా ఉండాలి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. హీరో హీరోయిన్లు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ ఒకళ్ళు గుద్దుకుంటారు. అప్పుడే వాళ్ళ మధ్య చిన్నగా ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది. పెద్ద అయ్యాక కాలేజీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ సీన్లో అయితే ఎవరికి వాళ్ళు తెలియనట్టుగానే ఉంటారు. ఇక రెండో సీన్లో హీరో హీరోయిన్లు క్లోజ్ అయిపోయినట్టుగా కనిపిస్తారు. ఇక మూడో సీన్లో అయితే వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టుగా కనిపిస్తారు. ఇక నాలుగో సీన్లో అయితే హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు రమ్మంటుంది. ఇక అదే సీన్లో హీరోయిన్ పేరెంట్స్ వచ్చేయడంతో ఇంట్లోంచి పారిపోతారు. ఇలా సీన్ టు సీన్ వస్తున్నట్టు ఉంటాయి తప్ప ఒక సీన్లో ఉన్న ఎమోషన్కి ఇంకో సీన్లో ఉన్న ఎమోషన్కి అసలు సంబంధం ఉన్నట్టుగానే అనిపించదు. ఇక సినిమా సెకండ్ హాఫ్లో ఏమైనా కొత్తగా ఉంటుంది అనుకుంటే అక్కడ వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్లు అన్నీ కూడా హీరో హీరోయిన్లకి హెల్ప్ చేయడం కోసమే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అలా హీరోయిన్తో వెళ్ళిపోయిన హీరో వాళ్ళ అమ్మ నాన్నల గురించి అస్సలు పట్టించుకోడు. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు అయితే సిన్సియర్ లవ్ అంటే అలాగే ఉంటుందేమో అనిపించింది. సినిమాలో క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా అయితే లేదు. ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా రొటీన్గా అనిపించే స్టోరీ లైన్ తీసుకుని అంతే రొటీన్గా స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు ఉంటుంది ఈ సినిమా. పోనీ రొటీన్గా ఉన్నా ఆకట్టుకునేలా ఉన్నాయా అంటే అలా అయితే అస్సలు ఉండవు. ఇక ఈ సినిమాను చూడాలో లేదో అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.